సంవత్సరాల నుండి కూడా రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం కావడానికి ప్రజాప్రతినిధులు పూర్తిగా కంకణం కట్టుకొని పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. గ్రామాధికార వ్యవస్థ ఎప్పుడైతే ఉందో ఆ గ్రామాధికార వ్యవస్థను మరి పరిశీలించినప్పుడు ప్రజలకు ప్రత్యామ్నాయం అందించడంలో గ్రామాధికార వ్యవస్థను మరి పునర్వ్యవస్థీకరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి భావిస్తుంది. దాదాపుగా ఏ రోజైతే ఒక గ్రామానికి పటే పట్వారి వ్యవస్థ ఉండి ఆ గ్రామంలో విలేజ్ మ్యాప్తో సహా ప్రతి ఒక్కటి అక్కడ అందుబాటులో ఉండి రెవెన్యూ రికార్డు పటిష్టంగా ఉన్న రోజుల నుండి మరి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఏదైనా ఒక వ్యవస్థను తీసివేస్తున్నప్పుడు అంతకంటే మంచి మెరుగైన మరి అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అర్ధరాత్రి పూట నిర్దాక్షిణ్యంగా ఆవిఆర్ఓ వ్యవస్థను తీసేయడం ప్రత్యామ్నాయం చూపించడంలో ప్రభుత్వం ఫెయిల్ కావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అనేకమైన ప్రయోగాలు ముందుగా విలేజెస్ వ్యవస్థ తీసుకొచ్చారు, దాని తర్వాత విలేజ్ ఆఫీసర్స్ వ్యవస్థ తీసుకొచ్చారు, మళ్ళీ దాంట్లో చేసి పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ విధంగా రోజుకో ప్రయోగాలు చేస్తూ ప్రభుత్వాలు 35 సంవత్సరాల నుండి రెవెన్యూ రికార్డు పూర్తిగా క్షీణత చేసినటువంటి వ్యవస్థ ఈరోజు మన ముందు ప్రత్యామ్నాయంగా ఈరోజు రెవెన్యూ రికార్డు మరి నవీకరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని గత దాదాపు 8-9 నెలల నుండి మరి ఎల్ఆర్ఎంపి ఇలా రెవెన్యూ రికార్డు సవరణ చేస్తున్నారు. అయినప్పటికీ మరి పూర్తి స్థాయిలో ఇవాళ గ్రామ పరిపాలనాధికారుల సంఖ్య లేదు, పెద్ద ఎత్తున ఈరోజు గ్రామ పరిపాలనాధికారి కార్యాలయాలు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా గ్రామ పరిపాలనాధికారికి ఈ రోజు వరకు కూడా 35 సంవత్సరాల నుండి ఆ రోజు గ్రామాల్లో ఉండే గ్రామ పరిపాలనాధికారులు వాళ్ళ ఇంట్లో ఉండి మరి కార్యాలయం నిర్వహించే పరిస్థితి ఉండేది. తర్వాత ఈ రోజు వరకు కూడా 35 సంవత్సరాలైనా ఏ ఒక్క విలేజ్లో కానీ కనీసం ఒక 10% 15% కూడా ఈరోజు గ్రామ కార్యాలయాన్ని నిర్మించలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ మా గ్రామ పరిపాలనాధికారి రికార్డు తీసుకొని ఎక్కడ పోవాలో తెలియదు, ఎక్కడ సేవ్ చేయాలో తెలియదు, దానికి రక్షణ లేదు. ఇవాళ ప్రధానమైనటువంటి మరి బహానీ ఏదైతే మిగతా రికార్డు అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం క్షీణదశలకు వచ్చేసింది. బహానీని కూడా ఆయన ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మరి రెవెన్యూ వ్యవస్థలో క్రాస్ రూట్ లో ఉండే విలేజ్ ఆఫీసర్ వ్యవస్థ నిర్లక్ష్యం చేయబడుతుంది అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అడగటి వస్తే మండల ఆఫీసులో ఈ బీఆర్ఓకు ఒక సీట్ లేదు, ఒక అల్మారీ లేదు, కూర్చోవడానికి కుర్చీ లేదు, నిలబడడానికి స్థలం లేని పరిస్థితిలో ఈరోజు మా గ్రామ పరిపాలనాధికారులు ఉన్నారు. అదే విలేజ్లో పోతే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, తన రికార్డు మోసుకొని తిరిగి ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి అయినప్పటికీ ఎన్ని కష్టాలున్నా ఈరోజు మరి ఏదైతే ల్యాండ్ నవీకరణ తప్పుల సవరణ కోసం మేము రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆర్నిషన్ పూర్తి చేస్తూ రెవెన్యూ రికార్డు పూర్తి స్థాయిలో తెచ్చినాం. ఇప్పుడు చిన్న చిన్న తప్పులను ప్రభుత్వం మరి గ్రామ పరిపాలనాధికారులను రెవెన్యూ యంత్రాంగంను దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మా తప్పు కాదు, ప్రభుత్వం అవసరమైన ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా కేవలం తప్పులన్నీ గ్రామ పరిపాలనాధికారులు చేస్తున్నారని లేకుంటే ఎంఆర్ఓ చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, గ్రామ పరిపాలనకు సంబంధించి గ్రామ పరిపాలన కార్యాలయాన్ని ఒకటి తప్పకుండా గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వ పరంగా ప్రతినిధిగా ఉండే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజు ఈ రోజు గ్రామ పరిపాలనాధికారులు. మరి ఆయన ఎక్కడుండాలో తెలియని పరిస్థితిలో ఈ రోజు పెట్టి మీకు ప్రభుత్వాన్ని గ్రామాల్లో ఒకవేళ మీకు ఆఫీసు కట్టించే చేతగాని పరిస్థితి ఉంటే మండల కార్యాలయంలో వారికి మరి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, ప్రజల్ని మండలాఫీసు తీసుకోదలుచుకుంటే మాకు అభ్యంతరం లేదు, అక్కడైనా సరే ఆయనకు ఒక ఏదైతే స్థానం ఉందో ఆ స్థానాన్ని కల్పించాలి ఇంకా మేము కోరుతున్నాం. మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మేము అనేక కష్టాలు ఓరుస్తూ మరి ప్రభుత్వానికి చెడు పేరు రావద్దనే ఏకైక లక్ష్యంతో మేము చేస్తున్నటువంటి దాంట్లో అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొరికితే వాటిని భూతద్దంలో చూపించి ఈరోజు మమ్మల్ని దోషిగా నిలబెట్టాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. సేమ్ టైం ఇవాళ మరి ఏదైతే గ్రామాధికారుల సంక్షేమ సంఘం ఏదైతే ఉందో వారు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు క్రమంలో శిక్షణ తరగతులను మరి ప్రారంభించడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా యావత్ రెవెన్యూ ఉద్యోగుల తరఫున వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాన్ని తిడుతూ కూర్చోవడం కాకుండా ప్రభుత్వం చేతగానే తనాన్ని మేము ఇచ్చేయకుండా మాకుగా మేము స్వచ్ఛందంగా ఈరోజు నిన్నటి నుండి ఖమ్మం జిల్లా గ్రామ పరిపాలనాధికారులు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రొఫెషనల్ ప్రొఫెసర్ను తీసుకొచ్చి ఈరోజు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఓవర్కమ్ కావాలా, చట్టాల పట్ల ఏ విధంగా ఉండాలా, చిన్న చిన్న సమస్యలు మనం తీర్చుకోగలిగినా ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా చేయాలనే విషయంలో క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ రెసిడెన్షియల్ స్థాయిలో ఇవాళ వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారు ప్రత్యేకంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘానికి మేము అభినందిస్తున్నాం. ఈరోజు
తెలంగాణ గ్రామ రంగ సంక్షేమ సభ తెలంగాణ మీడియా మరియు ప్రింట్ మీడియా సోదరులకు నమస్సును సమాజంలో తెలియజేస్తా ఉన్నాం. గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వాలు చేపట్టకపోవడం వల్ల అనేక అనర్థాలకు దారితీయమే కాకుండా లోపభూయిస్తున్నటువంటి నిర్ణయాలతో అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలతో వ్యవస్థని అతలకుతలం చేస్తున్నటువంటి గత ప్రభుత్వాలని ఇక్కబెట్టుకొని ఈరోజు ఆ గ్రామ రంగ వ్యవస్థ బలోపేతంపై నేటి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ ప్లస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అటల్ శివశంకర్ గారు, జిల్లా అధ్యక్షులు ఆర్వన్ శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కోశాధికారి పి వెంకటేశ్వరరావు గారు, అలాగే మా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారావు గారు, నాగమీరా గారు వచ్చి ఉన్నారు. మా జనరల్ సెక్రటరీ అరాలే సుధాకర్ రావు గారు కూడా విచ్చేసి ఉన్నారు. కాబట్టి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా రాష్ట్ర దశ అధ్యక్షులు మండల శివశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత